ద లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు నామములో శుభవందనాలు వందనాలండి ఈ రోజు దేవుని గుర్చిన కొన్ని విషయాలు ఆయన ప్రణాళికలో ఉన్న ఒక మంచి ఉద్దేశాలు మనము జ్ఞాపకం చేసుకుందాం వీక్షిస్తున్న మీ అందరూ కూడా కొంచెం ఆలకించడానికి టైం తీసుకోండి దగ్గరకు రండి దేవుని వాక్యాన్ని వినండి కొంతకాలం ప్రభు రాకడ వరకు మనం ఇట్లా వాక్యాన్ని వింటాం ఈరోజు వాక్యములో దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో దేవుని ఉద్దేశం ఏంటో అసలు దేవుని చిత్తం ఏంటో ఈ ప్రయాసములో ఈ ప్రయాణములో ఇంకా మనము దేవుని కొరకు చేయవలసిన విషయాన్ని దేవుని సంకల్పమును గురించి ఆయన ఏమంటున్నారు అనే విషయాన్ని ఒక చిన్న మాట ధ్యానం చేసుకుందాం ఎందుకనంటే ఈ రోజున భక్తులలో అనేక మంది లేఖనాలు మనం చూస్తాం కానీ ఒక ఆయన వచ్చినప్పుడు నేను కోరుకున్నవాడు ఇత్తడే అని ప్రభు మాట్లాడాడు నేను కోరుకున్నవాడు ఇత్తడే నేను కోరుకున్నవాడు దేవుని యొక్క కోరికలో ఉన్నవారు దేవుని ఏర్పాట్లో ఉన్నవారు మీరు కూడా ఉన్నారు ఆ విషయాలను వాక్యము ద్వారా కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం ఆఖరి మాట చదువుతున్నాను నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి ద్వితీయోపదేశ కాండములో మరొకసారి ద్వితీయోపదేశము అనగా మరొకసారి రెండోసారి ఇస్రాయేలీలు అనబడిన వారికి చెప్పిన ఒక ఉపదేశం మరలా మరలా చెప్పే మాట మరొకసారి చెప్పే మాట ఏంటి దేవుడు చెప్పిన ఈ ఉపదేశం ఏంటంటే మీరు ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి జీవమును కోరుకొనండి మంచి బ్రతుకు ఒక మంచి బ్రతుకు కొరకు ఒక జీవమును కోరుకొనండి కోరికలు చాలా ఉంటాయి మనకి జీవము యేసుక్రీస్తు ప్రభు వాక్యము వాక్యమును కోరుకొనండి యేసుక్రీస్తును కోరుకొనండి ప్రభు అన్నారు నేనే మార్గము సత్యము జీవము కాబట్టి ప్రభు మాటను మనము ఒకసారి పరిశీలిద్దాం ప్రభు నామనకు మహిమ కలుగునుగాక జీవమును కోరుకొనుడి అని అన్నప్పుడు ఒక మంచి బ్రతుకు జీవము బ్రతుకు చచ్చిపోయే బ్రతుకుటి కంటే జీవించు బ్రతుకు చాలామంది కోరికలు చాలా ఉంటాయి వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళు జీవిస్తే చిత్త చివరికి వారి లైఫ్లో వారి జీవితంలో వారికి ఏది మిగలదు వారు కోరుకున్నట్లుగా చాలా కోరికలు ఉంటాయి తినుటలో కోరికలు ధరించుటలో కోరికలు నడుచుకోవటంలో కోరికలు అనేకమైన వ్యామోహాలు ఇవన్నీ మనము అనుసరిస్తే ప్రియులరా నీవు కోరుకున్నట్లుగా సుఖమును సుఖభోగమును అందసందములు ఆస్తిపాస్తులు ఒక చక్కటి ఎంజాయ్ చేయాలనేటువంటి ఒక కోరిక ఉంటే చిట్ట చివరికి ఆ కుటుంబం ఎలా ఉంటుంది చూసారా ఒక కురుక్షేత్రంలా ఉంటుంది ఇక ఆ జీవితం ఎట్లా ఉంటుందంటే ఆ శరీరము కోరుకున్నట్లుగా శరీరాన్ని అలవాటు చేస్తే మీరు అనుకున్నట్లుగా ఈ శరీరాన్ని తినుటలో త్రాగుటలో సుఖించుటలో అనుకున్నట్లుగా చేస్తే ఒకనొక సమయంలో ఈ శరీరము నీకు పనికి కూడా రాదు పనిచేయదు అది ఒక గుల్లలాగా మారిపోతుంది కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి వాక్యమును కోరుకొనండి జీవమును కోరుకొనండి అనే మాటలు ఒకటి రెండు మాటలు మనము ధ్యానం చేసుకుందాం ఈ రోజున ఒకటి రెండు మాటలు ప్రభు చెప్పిన మాటలు మనము ధ్యానం చేసుకుందాం ఈ మాటల్లో న్యాయాధిపతుల గ్రంథములో 5వ అధ్యాయం 8వ వచనం రాయబడిన మాట మొదటి మాట ఇశ్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక ఈటియే కానీ కేడమే కానీ ఈటియే కానీ వారు కనపడలేదు దొరకలేదు అర్థమైంది ఈ మాట
చాలా బాగా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు ప్రభు పిల్లలు, ప్రతిష్ఠించబడిన వారు, దేవుడు కోరుకున్నవారు, దేవుడు ఏర్పరచుకున్నవారు. వారికి ఉపదేశమే కానీ, పదాజ్ఞలే కానీ, అర్చనాచారాలు సమస్తమును వారు పొందినవారు, దేవుని దగ్గర నుంచి పొందారు. అవే కాకుండా ప్రవక్తలను పొందారు, సేవకులను పొందారు, నాయకులను పొందారు. ఎందుకు వీరందరూ అంటే ఇశ్రాయేలీల కొరకు. ఎంత గొప్ప ప్రజలు! వారు కోరుకున్నది ఏంటి తెలుసా అండి? ఎన్ని సంవత్సరాలు సేవలో నడుచుకుంటాం, ఎన్ని సంవత్సరాల నుంచో నడుస్తూ ఉంటారు, కోరికల్లో మార్పులు ఉండవు, కోరుకునేది తేడాగా ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారనుకుంటామా? కానీ వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇశ్రాయేలీలు చూడండి, ఒక క్రొత్త దేవత, ఒక క్రొత్త దేవతనంట వారు కోరుకున్నారంట అండి. అప్పుడు ఏం జరిగింది? వారి యొక్క ద్వారముల యొద్దకు యుద్ధము వచ్చాను, యుద్ధము. వారు ఏదో ఒక క్రొత్తదాన్ని కోరుకున్నారు. దేవుడు కాకుండా దేవుని స్థానములో దేనినో పెట్టుకున్నారు. చూడండి, దేవునికి చెల్లించవలసిన మహిమను ఇంకో దానికి వెళ్తుంది, దేవుణ్ణి ఆరాధించవలసిన ఆరాధన మరొక దానికి. అది వస్తువే కానీ దేవుడే కానీ, ఆ స్థానములో మనుషులను పెట్టి, ఆ స్థానములో అనేకమైనవి పెట్టి, వారు ఒక క్రొత్త అనుభూతిని, అదే క్రొత్తదనే అనుభూతిని కోరుకున్నప్పుడు, వారి యొక్క గుమ్మములలో, వారి ఇళ్లలో యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చాను. ఇక ఆ ఇల్లు కురుక్షేత్రమే, ఇక ఆ ఇల్లు యుద్ధభూమే, ఇక ఆ ఇంట్లో నెమ్మది చూడలేం, సమాధానము చూడలేం. చూసారండి, ఎప్పుడైతే వారు ఒక క్రొత్త దేవత అన్నాడు, వాక్యం ఏం చెప్పుద్దంటే క్రొత్త దేవత. దేవతలో దేవుళ్ళు చాలామంది ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలో నడుస్తా, కట్టుగా కట్టుగా ఒక ఇల్లు కడితే, దానిని ప్రార్థన చేసి కట్టుకున్న ఇంటిని సిద్ధాంత దగ్గరికి వెళ్ళి వస్తారు. ఇల్లు ఒక పెళ్లి సంబంధం వచ్చేంత వరకు ఎంతో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మంచి ముహూర్తం అని శకునానికి వెళ్తారు, కొత్త దేవత, క్రొత్త, ఇది మంచి గడి అని. చూసారా అది ఏం చేస్తుందో? చూసారండి, అది ఒక నీకు అపవిత్రత, అపవిత్రతను నువ్వు కలిగి ఉంటున్నావు. అపవిత్రత ఎప్పుడైతే వస్తుందో, ఒక అపవిత్రత ఒక ఆయన నాకు చెప్పాడు, చాలా భక్తి కలిగిన వాళ్ళు. వారి కలలో ఈ కుక్క కాదు, మరి తోడేలు, తోడేలు లాంటిది మా ఇంట్లోకి వచ్చినట్టు. ఏంటండి తలుపు లేచున్నాయి, మా ఇంట్లోకి తోడేలు వచ్చింది. యూట్యూబ్లో చూస్తారే, మేకలను గొర్రెలను పట్టుకు చీల్స్తాయి కుక్కలు కాకుండా, అవి అది వచ్చిందండి అని చెప్పాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అది ఒక అపవిత్రత, ఇక నీ ఇంట్లో యుద్ధములే, గొడవలే, మొలిచినాయి. చిన్నదానికి గొడవ, పెద్దదానికి గొడవ, చెప్పిన మాట అంటే నినగపోతే గొడవ, మరొకసారి కొట్టుకెళ్ళరామంటే గొడవ. ఒక అపవిత్రత ప్రవేశించింది. అది ఎలా జరిగింది? ఇశ్రాయేలీలు దేవునిని కాకుండా మరొక దానిని ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కొత్త దేవతను, ఒక అపవిత్రతను ఎప్పుడైతే ఇశ్రాయేలీల గుడారంలోనికి, ఇశ్రాయేలీల నివాసంలోనికి వచ్చిందో, అప్పుడు ఇక యుద్ధము. చూడండి, ఆ ఇంట్లోకి నెమ్మది ఉండదు, ప్రార్థన పడిపోతుంది. ఎందుకని ప్రార్థన పడిపోతుంది? ఎందుకు దిగులు, ఎందుకు చింత? నిన్ను పోషించలేడు దేవుడు, నిన్ను రక్షించలేడు దేవుడు, నీకు రక్షణ ఇచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను నడిపించలేడా? నీ కుటుంబంలో వివాహాలు జరిగించలేడా? నీకు తక్కువ లేకుండా చేయలేడా? నీ బాధ నుంచి విడిపించలేడా? వ్యాధి బాధ రోగ రుగ్మత నిన్ను ఏలుబడి చేత అవమానపరుస్తున్నారా మనుషులు? నీకు తోడుగా ఉండలేడా? నీకు శిరస్సుగా ఉండలేడా? నువ్వు దేవునికి చెల్లించవలసిన మహిమను, దేవునికి ఇవ్వాల్సిన స్థానమును, సమయమును ఎవరికో ఇస్తున్నావు. నీ టీవీ ప్రోగ్రాముల్లో చూడండి, ఒక సమయాన్ని కేటాయించుకో. మరి సీరియల్తో పనేముంది? ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వు. ఆ స్థానములో ముసలమ్మ ముచ్చటలు, దానివల్ల అపిత్ర ప్రవేశిస్తుంది. యుద్ధము దావీదు కాలములోనే దేవుడు అంటారు, ఇది మొదలుకొని నీ ఇంట్లో యుద్ధములే,
దావీదు లాంటి వారి ఇంట్లో యుద్ధాలేంటి? అతను భక్తిపరుడు కదా, కృప పొందినవాడు కదా, ఏదో అపవిత్రత వచ్చింది, ఏదో ఒక వ్యామోహాన్ని ప్రేమించారు. ఎప్పుడైతే మనము మన కుటుంబంలో లేకపోతే మన సేవలో మన సంఘములో స్నేహితుల మధ్య మన ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవటానికి కారణము, ప్రార్థన తొలగిపోవటానికి కారణము ఏమో అని మనం ఆలోచిస్తే, ప్రియులారా, ఇశ్రాయేలీలు ఒక క్రొత్త దేవతను ప్రేమిస్తున్నారంట, ఆరాధిస్తున్నారంట. అప్పుడు ఒక శత్రువులు వచ్చారు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము మీరు 6వ వచనం నుండి చదువుకోండి. నేను మీకు ఈ చిన్న వాక్యాన్ని మీకు జ్ఞాపం చేస్తా. ఏమనంటే 14వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. ఏమని, పోయి మీరు కోరుకొనిన దేవతలకు మ్రొక్కుటకు మ్రొక్కుకొనుడి, మీ శ్రమకాలమున అవి మిమ్మను రక్షించునేమో అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చాను. అప్పుడు ఇశ్రాయేలీలు అంటున్నారు, ప్రభువా, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, మధ్యలోకి వచ్చినవి వాటిని తీసేసుకున్నారు, తొలగింపగా 16వ వచనం, ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక, ఆ దురవస్థ, ఆ అపవిత్రత, ఆ క్షీణ దశ ఎప్పుడైతే కలిగిందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే దాన్ని తొలగించబడుతుందో, దేవుడు మేలు చేస్తాడు, గొప్ప దేవుడు. అందుకొరకే వాక్యం చెలవిస్తున్న మాట, కోరుకోవాల్సిన జీవం వాక్యము, వాక్యములో జీవం ఉంది. యేసుక్రీస్తును కోరుకోనండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి. సుఖం వచ్చిన తర్వాత, సమృద్ధి వచ్చిన తర్వాత చాలామంది మర్చిపోతున్నారు, పడిపోతున్నారు. అన్ని ఇల్లు లేని వారికి ఇల్లు వస్తే ఇంటి పనులు పడిపోతున్నారు. సంపాదనలో వ్యాపారంలో తలదూర్చినప్పుడు రాబడి బాగా వస్తుంటే దేవుని సన్నిధి మర్చిపోతున్నారు, రాబడిలో తలదూర్చి ప్రార్థనా జీవితాన్ని మర్చిపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించండి. మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయము చూడండి, 2వ మాట చదువుతున్నా, చూడండి. ఇవి మనకు తెలిసిన గొప్ప అమూల్యమైన మాటలు. ఏంటంటే, సౌలు తర్వాత ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండుటకు దావీదుని ఏర్పరచుకున్నప్పుడు ఈ విషయాలు అంతగా నేను చెప్పకుండా వచ్చిన మాట. 16వ అధ్యాయము 12వ వచనములో ప్రవక్త సమూయేలు ఒక్కొక్కరిని ఆ ఇంటిలో అభిషేకించడానికి, ఈయన నువ్వు కోరుకున్నాయినా అని దేవుని యోచిస్తూ, కనిపెడుతూ, వేచిస్తూ, ఒక్కొక్కరు వస్తుంటే ఇతను కాదు అంటూ ఉంటుంటే, తర్వాత దావీదు వచ్చిన సంఘటన, అదే మాట ఇక్కడ 12వ వచనంలో రాయబడింది. ఏమని అంటే, అతడు వాని పిలువనంపి లోపలకు తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, దేవుని ఎదుట వర్ణన చూడండి, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైనవాడును అయ్యుండెను. అతడు రాగానే చూడండి, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. ఎంత మంచి మాట! దావీదును చూడగానే దేవుడు ఎంత సంబరపడిపోతున్నాడు. సంఘంలోకి కొంతమంది వస్తే భలే సంబరపడిపోతాడు దేవుడు. ఆ సంఘ అవసరతల కోసం ప్రార్థించే వాళ్ళని చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. చక్కగా దేవుని గణపరుస్తుంటే, పాట పాడుతుంటే, దేవునికి మహిమ చెల్లుతుంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. కొంతమంది పాటలు పాడతారండి, డబ్బింగ్ పాటలు పాడుతూ ఉంటారు, సినిమా స్టైల్లో డబ్బింగ్ చేసినవి ఆ రీతిలో పాడతారు, అవి పరలోకానికి వెళ్ళవు, దేవుడికి సంతోషం ఉండదు. కాబట్టి దావీదు, ఆ భక్తుడు, ఆ చిన్నవాడు, పోనీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏమన్నా ఇతర దేశాల నుంచి వచ్చాడా? లేకపోతే యుద్ధభూముల నుంచి వస్తున్నాడా? లేకపోతే తన చదువును ముగించుకుని మరి వస్తున్నాడా? లేకపోతే ఆఫీసర్ గారుగా ఉండి ఒక డ్యూటీ చేసి ముగించుకుని వస్తున్నాడా? కేవలంగా గొర్రెల దొడ్డుల నుంచి వస్తున్నాడు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 70వ వచనంలో రాయబడి ఉంటుంది, అతడు
పాడే గొర్రెలను వెంబడించువాడు, పాడిని వెంబడించువాడు, గొర్రెల దొడ్డులో తిరుగుతున్నవాడు. చూశారండి, అతడు రాగానే ఇతనే, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ గొర్రెల దొడ్డిలో నుండి. యరోబాము దేవుడు ఒక రాజుగా పిలిచాడండి, నియమించాడు. యరోబాము ఎక్కడి నుంచి వచ్చాడు? సొలొమోను చక్రవర్తి చేతి కింద ఎట్టి పని చేసే వారి దగ్గర నుంచే కదా అండి. ఇట్లా మనం చూస్తే ఎన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటి సమూయేలు గ్రంథంలోనే 2వ అధ్యాయంలో మరొక చక్కని మాట వ్రాయబడినటువంటి మాట 8వ వచనంలో ఏముంటుందంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. మంటిలో నుండి, దావీదు గొర్రెల దొడ్డిలో నుండి, ఒక మంటిలో నుండి, నీవు ఎక్కడి నుంచి ఏ స్థితిలో ఉంటే దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు? నేను నా స్థితి ఏంటి? మన స్థితిగతులు ఏంటి? మనం ఏమైనా పరలోకం నుంచి ఊడిపడ్డామా, లేకపోతే ఒక గొప్ప వారమా? మేము గొప్పవారం అనుకున్న వారిని దేవుడు పిలవలే. మేము ఎక్కువైన వారం, కులములో ఎక్కువైన వారం, ధనములో ఎక్కువైన వారము, వాస్తులో ఎక్కువైన వారము. చూసారండి, భేదాభిప్రాయాలలో ఎక్కువైన వారం అనబడిన వారిని పిలవలేదు. గొర్రెల దొడ్డులో నుండి ఈయన గొర్రెల వాసన కొట్టుకుంటూ గొర్రెల దొడ్డులోంచి ఆ పాడి గొర్రెలను వెంబడించుచున్న ఇతను రాగానే, నేను కోరుకున్న మనుషుడు ఇతడే. ఎంత మంచి, దేవుడు ఎంత సంబరం పడుతున్నాడు. అబ్రహాము ఎక్కడున్నాడు దేవుడు పిలిచినప్పుడు? విగ్రాధికుడు కాదా, అన్యుడు కాదండి అబ్రహాము, అనేక మందికి తండ్రి. ఎక్కడి నుంచి వచ్చాడు? చూసారండి, పేతురు, ఆయన చదువు ఉందా, సందేహం ఉందా? సముద్రంలో చేపలు పట్టుకునేవాడు. చూడండి, ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన రాసిన పత్రికలు కానీ ఎంత గొప్పవి. ఈరోజున వాళ్ళు ఏమైనా థియాలజీ చదివారా? మరి ఇంకేమన్నా, వారు సముద్రులు తిరిగిన వారు. వాళ్ళు సముద్రంలోంచి వచ్చినవాడు పేతురు. పౌలు, అతను హింసకుడు, తనకు నచ్చిన దానిని చంపుతాడు, మెచ్చుకున్న దానిని బ్రతికింప చేయాలనే ఒక వ్యామోహి. సౌలు, పౌలుగా మారకృతం, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజున నిన్ను రక్షణలోకి, సేవలోనికి వాడుకుంటున్నారంటే నీవెక్కడి నుంచి వచ్చావు? పెంట కుప్పలు అనబడిన పాపము నుంచి కాదా, ఒక దరిద్ర అనుభవం నుంచి, శాపగ్రస్తమైన అనుభవం నుంచి దేవుడు మనలను కోరుకుంటాం. ఎంత గమనార్హము! దేవుడెవరండి? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నోటి మాట చేత సమస్త సృష్టిని చేసినవాడు. ఇటు ఆయన పిలవటం, ఆయన నేనుండు స్థలంలో మీరు నువ్వు లాగున అని అన్నారు ప్రభు. చూడండి, మన స్థితి ఏంటి? మనము పెంట కుప్పల నుండి ఉన్నవారము. పెంట కంపు కొట్టుచు, తలంపులు, ఆలోచనలు, ఎప్పుడు వ్యామోహాలు, మత్తు మందు. చూశారండి, మరి స్వేచ్ఛగా తినుట తిరుగుట, వ్యామోహాలు తీర్చుకునేటువంటి ఈ మనుషులను నేనుండు స్థలములో మీరు నుండు లాగను అని ప్రభు అన్నాడు. పిల్లలు ఆలోచించేయండి, అట్టి దేవుణ్ణి మనం ఎలాగా కోరుకుంటున్నాం, ఆయన ఎలా ఆరాధిస్తున్నాం. చూడండి, నేను కోరుకున్నవాడు ఇతడే. అవును, ఆ స్థితిలో దావీదు వలే మీరు కూడా, మనము కూడా. చూడండి, దేవుని చిత్తము నెరవేర్చేవారు, దేవుని ఉద్దేశమును, ఆయన మనసులో ఏముందో అది తెలుసుకునే ఒక భక్తి నేర్చుకున్నాడు దావీదు. నిజమే, దేవుని సంతోషపెట్టాడు. ఆరాధిస్తుంటే దేవుడు సంతోషించాడు. చూసారండి, ఇతడే నా ప్రజలను ఏలువాడు అని సౌలును కూడా అన్నాడు దేవుడు. కానీ దేవుని సంతోషపెట్టినట్టు లేడు సౌలు. అతను రాజు, అంతే, నేను రాజును అనుకున్నాడు. చాలామంది నేను అంతే, నేను ఎవరిని ఏమన్నాం, నన్ను ఎవరన్నా అంటే నేను ఊరుకోనండి అంటారు. దేవుడు నన్ను వాడుకోవాలండి అని అనుకుంటారు. వారి హృదయంలో ఉన్నదేమో, ఎవరు నేనేమన్నానండి, ఒకరితో నాకు పని లేదు,
నన్నంటే నేను ఊరుకోనండి, కానీ దేవుడు మాత్రం అప్రమత్తంగా వాడుకోవాలి. ఓ ఆత్మ కొంబరించి దెంబరించి వాడుకోవాలి. మనం మారింది ఎక్కడ, మనము ప్రేమించింది ఎక్కడ, ప్రభు కొరకు నడిచింది ఎక్కడ. కాబట్టి ఈ సమయంలో రెండో మాటలు ఏంటంటే, ఇతడే అది నీవై ఉండాలి, నీ కుటుంబం అయి ఉండాలి. మొదటి మాటలు మనం ఏం చదువుకున్నామంటే, చూడండి, ఒక క్రొత్త దేవత, క్రొత్త వస్తువు, క్రొత్త బైక్ కొన్నాడు ఒకడు. బైక్ ఎప్పుడు రోజు పొద్దున సాయంత్రం దాన్ని వాడడు తుడుతాడు, అదొక దేవత అయిపోయింది. కొంతమంది చెబుతారు, ఇదిగో మనోడు చిన్నోడు పుట్టినాక, చిన్న అబ్బాయి పుట్టినాక మాకు అంత కలిసి వచ్చిందండి. చూడండి, వాటి మీద వీటి మీద దేవుని స్థానములు ఇంకో దాన్ని పెట్టుట, దేవుని స్థానములు ఆరాధించే స్థానములు ప్రయాణాలు, దేవుని ఆరాధించే స్థానములో ధనము, దేవుని ఆరాధించే స్థానములో ప్రేమలు, దేవుని ఆరాధించే స్థానములో చూసిరండి రకరకాలైనటువంటి కోరికలు, అవి మనకు హేయం, వాటి వలన మంచిది కాదు. కాబట్టి దావీదు రాగానే ఇతడే అన్నట్లుగా, చూడండి, నువ్వు సన్నిధిలోకి రాగానే నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు ప్రార్థిస్తుంటే, నువ్వు సాక్ష్యం ఇస్తుంటే, నువ్వు ప్రభు కొరకు నిలబడితే, నువ్వు సహనము కలిగి నడుచుకుంటున్నప్పుడు, చూడండి, శ్రమలు నువ్వు సహిస్తున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మూడో మాట కూడా చిన్న మాట నేను చెప్పి మీకు ముగింపులోనికి వెళ్తాను. 132వ కీర్తనలో ఓ మంచి మాట మీకు జ్ఞాపకం చేయదలిచాను. అదేంటంటే చూడండి, 13వ వచనం, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు, స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మూడో మాటలో మనము చూస్తున్నాం, ప్రభు చెప్తాడు, మీరు వాక్యాన్ని కోరుకోండి, యేసుక్రీస్తు రక్షణ కోరుకోనండి, అది జీవము, అది క్షేమము. ఇశ్రాయేలీయులు దేవతను కోరుకున్నారు, కానీ వాటిని ప్రేమించారు, కానీ వారి ఇంట్లో యుద్ధం వచ్చింది, గొడవలు వచ్చినాయి, ద్వేషాలు వచ్చినాయి, మరి త్రోసివేయటం వచ్చింది. ప్రభు కూడా ప్రశ్నించాడు వారిని, మీరు నమ్ముకున్న దేవుళ్ళు మిమ్మల్ని రక్షిస్తాయో మీరు మొరపెట్టమన్నారు, కానీ మొరపెడితే రక్షిస్తాయా? క్లాసికల్గా ఉండటానికే దేవతలండి, చూడండి, సరదాగా ఉండటానికే దేవతలు, సంబరాలు, తిరణాలు, అవి సరదాల కోసం వెళ్ళటం, ఆన్లైన్ని చూడండి, ఎంజాయ్ చేయటం కొరకు, తినటం కొరకు, తాగటం కొరకే కానీ రక్షణ కాదు. ఏంటి తిరణాలు, ఏంటి సంబరాలు, ఏంటి ఆరాధనలు, ఇబ్బరు అవి? అయితే దేవుడు నీకు సహాయకుడు, యేసుక్రీస్తు రక్షకుడు. రెండు మాటలు మనం మాట చదివాము, దావీదును చూడగానే ఇతడే నేను కోరుకున్నవాడు. అవును, దావీదులాగా అబ్రహాముని, విగ్రాధికుడు అబ్రహాం కూడా కోరుకున్నాడు, ఆయన తండ్రి అయ్యాడు. సౌలు ఒక అంతకుడు, దేవుడు కోరుకున్నాడు, గొప్ప భక్తుడయ్యాడు. పేతురు ఎంత సేవ చేశాడు, పేతురుని కూడా సైతాన్ కూడా, సాతాను కూడా కోరుకున్నాడంట. ప్రభు చెబుతాడు, సాతాను నిన్ను పట్టి గోధుమలను జల్లించినట్లు జల్లించాలని కోరుకుంటున్నాడు. పేతురు జాగ్రత్త, నీ నమ్మిక తప్పిపోకుండా, నమ్మకాన్ని కోల్పోకూడదు, తీర్మానాన్ని కోల్పోతే ఎట్లా, విశ్వాసం కోల్పోతే ఎట్లా, కొంచెం శ్రమ రాగా, శ్రమ వచ్చినా దుఃఖం వచ్చినా ప్రభుని కలిగి ఉండండి. మరొక మాట మీకు చదివిన మాట ఏంటంటే, మూడో మాట 13వ వచనం చదివాం, సియోను నేర్పరుచుకొని ఉన్నాను, నివాస స్థలముగా నేను కోరుకొని ఉన్నాను. దేనిని? సియోనును. దేవుడు అంట సియోను అంటే ఒక ఆత్మీయ జీవితమును, దేవునికి బాప్తిసం తీసుకుని విశ్వాసముంచి ఈ లోక మర్యాదలకు వేరుగా ఉంటూ పరిశుద్ధాత్మలో నడిపించబడుతూ తమ జీవితాలను సమర్పణ చేసుకుంటారు. చూశారా ప్రియులరా, తము సమర్పణ చేసుకుని, తమ కుటుంబాలు సమర్పణ చేసుకుని, ఎన్నో సుఖభోగాలు, ఎన్నెన్నో అవకాశాలు వచ్చినా ఇది నాది కాదు, నేను నా శరీరము, నా హృదయం ప్రభుకి అని సమర్పించుకునే వాళ్ళు, ఒక సియోన్ అనుభవం. దీనిలో ఎన్నో విషయాలు మనము ధ్యానం చేసుకోవచ్చు. ప్రియులరా, నేను సియోనుని ఏర్పరచుకున్నాను, లోకములో నుంచి మిమ్మల్ని పిలుచుకుని నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. సియోను అనుభవము ఒక లోతైన ఆత్మీయ జీవితం, ఆత్మలో ప్రవేశించే అనుభవం. ఎందుకనంటే 125వ కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే, 125వ కీర్తన మొదలు వచ్చినంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె ఉంటారు. భూమి మీద ఎన్నో కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అన్నీ కదులుతాయి. ఒకనో సమయంలో పర్వతం లాంటి వారు కదులుతారు. వీళ్ళు నమ్మకమైన కొండ లాంటి వాళ్ళు అండి మా సంఘంలో.
కథలు రండి, యుద్ధ కథలు రండి. నా విషయంలో నేనే చెప్తాను, ఒకవేళ సేవకులైన విశ్వాసులైన ఈ నమ్మకస్తులండి కాబట్టి దేవుని సొమ్మంత వీళ్ళ దగ్గర పెట్టొచ్చండి. వీళ్ళు నమ్మకస్తులు కదలరు. వీళ్ళు సియోను కొండ అన్ని కొండలు కదిలినా ప్రపంచంలో సియోను కొండ కదలదు. అది ప్రవచనం. ఎన్నో కొండలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, వీళ్ళను నిలబెట్టవచ్చు, వీళ్ళు సంఘ పెద్ద చేయొచ్చు, పని అప్పగించవచ్చు, పెత్తనం ఇవ్వచ్చు, ఏటీఎం కార్డులు ఇవ్వచ్చు అనుకుంటున్నారా? ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. ప్రభు అంటాడు నేను దాన్ని నేరపరుచుకున్నాను, సియోను కొండ కదలదు. కారణం ఎందుకని అంటారు? సియోను కొండ కదలపోట కారణాలు ఏంటంటే చూడండి, ఉపాధ్యాయ గ్రంథంలో ఒక మంచి మాట ఒకటి రాయబడిన మాట, ఉపాధ్యాయ 1:17 ఎందుకు ఈ సియోను కొండ కదిలిపోదు, చిన్న చిన్న విషయాలు ఎందుకు కదిలిపోతున్నారు, చిన్న చిన్న విషయాల్లో దూరమైపోతున్నారు, చిన్న చిన్న విషయాల్లో చూడండి బాధపడిపోతున్నారు, వెనకైపోతున్నారు. నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన పిలుపు లేదండి అని తొందరపడిపోతున్నారు, మరి వ్యసనం గురైపోతున్నారు. ఒక రాజకీయ వ్యక్తుల వలె మనము ఉండరాదు. సియోను కొండ కదలదు అని వాక్యం చెలవిస్తుంది. అది నిత్యము కదలక సియోను కొండ, అది దాని స్థాపితం ఏంటి అంటే 1:17 అయితే సియోను కొండ ప్రతిష్ఠత మగును. సియోను అనబడిన వారికి ఒక ప్రతిష్ట ఉంటుంది. నీకుంది ప్రతిష్ట, దాన్ని బలపరుచుకోవాలి. నా దేవుడు, నా దేవునికి నేను ప్రతిష్ఠించుకున్నాను, నా దేవుడు నాకు తోడుకుంటాడు, అదే ఒక సియోను అనుభవం. సియోను అనుభవంలో ఒక శేషము కూడా ఉంది. ఎంతోమంది ఉంటారు వెళ్ళిపోవచ్చు, నీ ముందే నీ కళ్ళ ముందే ఎంతోమంది కదిలిపోవటం నువ్వు చూడొచ్చు. అరే మంచోళ్ళండి వీళ్ళు, నమ్మకమైన వాళ్ళండి, వీళ్ళేంటండి వీళ్ళు తొలగిపోయారు, ఏంటంటే మీరు అంతగా ప్రేమించారు వాళ్ళేంటండి అట్ట వెళ్ళిపోయారు అనొచ్చు. కానీ సియోను కొండ అయితే కదలదు. అవును, పడిపోయిన స్థితులు ఎన్నో కనిపిస్తాయి, ఒరిగిన స్థితులు కనిపిస్తాయి, ఇక అయిపోయిందిరా మన పని అనేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కానీ ఎన్ని కనిపించినా అది ప్రతిష్ట. చూసారా ప్రతిష్ట? సంసోనుకి 7 ప్రతిష్టలు ఉన్నాయి, 7 జడలు 7 ప్రతిష్టలు. అతను పడిపోయిన స్థితులు లేవా, పడద్రోయబడిన స్థితులు లేవా అని నేను పడిపోమని కాదు అనేది మనుషుడు స్వాభావికముగా. అయితే చిట్ట చివరిలో అతడు ఆ ప్రతిష్ట అతను బలపరిచింది, నిలబెట్టింది. ఈ ఒక్కసారికి నన్ను బలపరుచు ప్రభువ అన్న మాట ప్రతిష్ఠించింది. బోడుగుండు మొలకలు మొలిచిన వెంట్రుకలు ప్రతిష్ట మొలిచింది, అది సియోను అనుభవం. సంసోను పడిన స్థితి కాదు, సియోను అనుభవం. కాబట్టి దేవుని సన్నిధిలో సియోను కదిలిపోదో, దానికి ఒక ప్రతిష్ట ఉంది. అట్టి ప్రతిష్టలో మనము నడుచుకున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టిగా మీరు ఉండండి, ఆ కోరికలు మీరు ఉండి, అట్టి నడిపింపు, అట్టి దేవుని మీకు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.